5,000 వరకు దాన్ని పెంపు. జగనన్న అమ్మఒడి, ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్. అంటే అన్ని ఎవడు ఊహించిన ప్రాజెక్ట్లు అన్నీ నా పెట్ ప్రాజెక్ట్సే, కానీ అన్నీ నా ప్రజల కష్టాల నుంచి, వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి, వాళ్ళ బ్రతుకులను తపన తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి, 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి, మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించి హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000 పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించి హక్కు కల్పిస్తూ మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో, ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18% ఓవర్ డ్యూస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి, ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్ డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మను చేయబట్టుకుని నడిపిస్తూ ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద 0% వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా, ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. ఇంతకుముందు చెప్పిన